విజయనగరం జిల్లాలో కలెక్టరేట్ ఆఫీసులో గురు పూజోత్సవ వేడుకలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే లోకం మాధవి పాల్గొన్నారు. ముందుగా డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ మేరకు ఉత్తమ ఉపాధ్యాయులుగా ఎంపికైన 75 మంది ప్రభుత్వ టీచర్లకు సన్మానం చేశారు. ఆయన గురించి మనం అందరం గర్వపడాలి. తన యావదాస్తిని విద్యా సంస్థలకు దానం చేసిన మహానుభావుడు ఆయన. ఆయన విజయనగరాన్ని ఒక విద్యల నగరంగా తీర్చిదిద్దారు. కానీ మరొకసారి కలెక్టర్ గారికి నేను చెప్తున్నాను సార్, ఇక్కడున్న సంగీత కళాశాల కానీ సంస్కృత కళాశాల కానీ ఇక్కడున్న విద్యా విధానం కానీ ప్రతి ఒక్కరు చాలా గొప్పగా చెప్పుకుంటారు. ఇక్కడ నుంచి ఎంతో మంది మహానుభావులు బయటికి వెళ్ళారు, కానీ అవన్నీ కూడా అభివృద్ధికి నోచుకోవట్లేదు. మన ఎంఆర్ కాలేజీ తీసుకున్నా కూడా అది అభివృద్ధి పదంలో నడిపించేటట్టు మీరు చూస్తారని నేను ఒకసారి మీకు మనవి చేస్తున్నాను. ఇన్ఫ్రాస్ట్రక్చర్ దానికి ఇంకా పెరగాలి. అలాగే సంగీత కళాశాలకి సంస్కృత కళాశాలకి పూర్వ వైభవం తీర్చి తెస్తారని మిమ్మల్ని ఇంకొకసారి మనవి చేస్తున్నాను. ఎందుకంటే వేదం, నాలుగు వేదాలు గట్టిగా వినిపించే ప్రదేశం ఏదైనా ఉందంటే అది మన విజయనగరం జిల్లాలే.